ఋగ్వేదమవధారయః ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతామం యజుర్వేద మమ ధారయ ఓం వాయవస్థోపాయవస్తదేవో వస్సవిత ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణే సామవేదమవధారయ ఓం అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి అథర్వణ వేదమవధారయ ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః ప్రహ్లాద కుమారా చిరంజీవి నిన్నట్టే శ్లాఘించకూడదు గాని నీ ప్రతిభ అమోఘం బాలుడా ఇంత కొద్ది కాలమున ఇన్ని శాస్త్రములు పఠించిన బాలుణ్ణి ఇంతవరకు ఈ పాఠశాలలో కనివిరియరుగు నీవు నాకు శిష్యునిగా లభించుట నాకు గర్వకారణము నాయన మాకు చాలా సంతోషము నాయన గురువర్యా అంతయ్యో మీ వాత్సల్య ఫలితము మీకు ఎంతో కృతజ్ఞుడను ఆహా ఏమి వినయం ఏమి విధేయత ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు ఎందుకు మీరు ఉన్నారు భోజన ప్రియులు ప్రహ్లాదును చూచి అయినా బుద్ధి తెచ్చుకోండి ఎందుకు అవును ఎందుకే నిశ్శబ్దము లీలావతి లీలావతి ఏమి దేవి పరధ్యానం ప్రాణేశ్వర పరధ్యానము కాక ఏమున్నది దేహం ఇక్కడ ఉన్నదే కాని ప్రాణమంతయు ప్రహ్లాద్ వద్దనే ఉన్నది కన్ను మూసినా తెరిచినా ప్రహ్లాదుడే కనబడుచున్నాడు స్వామి గురుకులము నుండి ఒక్కసారి చిరంజీవిని పిలిపించండి కళ్ళారా చూచి మళ్ళీ పంపించవచ్చును దేవి ఆ మమకారము నాకు మాత్రము లేదా ప్రహ్లాదుని భవిష్యత్తుపై నేను ఎన్నో ఆశలు పెంచుకుని ఉన్నాను అతడు సకల శాస్త్ర పారంగతుడై సుగుణ సంపన్నుడై నాకు తగిన పుత్రుడు అనిపించుకుని వెళ్ళాను కదా నా ఆశ లేని సో ఈ వియోగము నేను మాత్రం భరించగలను చాలా కాలమైనది కుమారుడు ఎట్లున్నాడో విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చినదో చూడవలనని ప్రహ్లాద సమేతముగా రమ్మని గురుపుత్రులకు వార్త నంపి ఉన్నాను స్వామి పుత్రుని రాక సందర్భమున స్వాగతోత్సవం జరిపించవలనని ఉన్నది వలదు దేవి తల్లిదండ్రుల పుత్ర వాత్సల్యము అంతర్గతమే కాని బహిర్గతము కాకూడదు బాల్యమున సుశిక్షితులైన పుత్రులే మహోజ్వల భవితవ్యమున కర్హు స్వాగతోత్సవములు అప్పుడు సముచితములు యుక్త వయస్సు వచ్చిన విదప సకల సద్గుణ సమన్వితుడు అద్వితీయ పరాక్రమ ప్రతిభా సంపన్నుడు అయిన ప్రహ్లాదుని త్రిభువన సామ్రాజ్య సింహాసన పట్టభద్రుని చేసదు ముల్లోకములో అతనికి పాదాక్రాంతములై సులయక్ష గరుడోరగ కిందరి కింపురుషాది దేవగణముల మణిమయ కిరీట రత్నకాంతి పుంజములతో ప్రహ్లాదుని పాదపద్మములు ప్రకాశించవలె ఆహా ఆ సుందర దృశ్యము నా కన్నుల పండుగగా చూచి ఆనందించి తరించవలె దేవి అదే నా లక్ష్యం అదే నా ధ్యేయం నమో హిరణ్యాయ నమః దానవేంద్రుడేవో పగటి కళలు కంటున్నట్లున్నాడు పగటి కళలు కనవలసిన కర్మ మా హిరణ్యకశిపున అవును దానవకుల వైభవమైన నీకు కన్నెర్రా సురపక్షపాతివి కదా దానవేంద్ర నా పూర్వజన్మ సంచితమేమో గాని నీకు మాత్రము నా మీద నమ్మకమే కలుగుకున్నది నిజము చెప్పుతున్నాను నేను నీ శ్రేయోభిలాషిని కొంతకాలముగా నాకు నీ నామస్మరణ తప్ప వేరు ధ్యాసే లేదు అవును స్వామి నారద మునీంద్రులకు మన ఎడలు చాలా అభిమానం లేకున్నా ఆనాడు నన్ను రక్షించి తన ఆశ్రమమున ఆశ్రయమిత్తురా ఆ ఒక్క కరుణ కృత్యము వలనే నారదునకు మనం తప్పుర ప్రవేశార్హత కలిగినది లేకున్న ఈ దేవరిషి వలదు వలదు దానవేంద్ర నా రాకను నిషేధించవలదు ఒకవేళ నిషేధించినను ఏ చాటుననో మాటుననో వచ్చి ప్రహ్లాద కుమారుని చూడనిదే నా ప్రాణము నిలువు అమ్మా లీలావతి ప్రహ్లాద కుమారుడు ఎక్కడ అమ్మా నమస్కారం ఆయన ప్రహ్లాద తండ్రి నమస్కారం ప్రహ్లాద కుమారా
త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు నిన్న. గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినాడా? ఏమని వర్ణింపగలము నీ తనయును వినయశీలము. నవ్వులాటకైనా అబద్ధ మాటడు, కోపమన్నది ఇరుగునే ఇరుగుడు. ఇక గురుభక్తి ఎందురా? అబ్బో అబ్బో, వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అడుగునేలా మీరే పరీక్షింపుడు పుత్రుని విద్యా కౌశలం. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా. అవును తండ్రి, సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరివిద్యకి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి. హరి దానవ కుల వైరి, మనకు పరమశత్రు, వారి నామము ఉచ్చరింపబడదు. దైవమును ఆరాధింపని వాని జన్మమే నిరర్థకము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త. కుమార, మనకు దైవారాధన అవసరం, దైవ పూజలు ఆచరణీయములే. కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధింపు. లేదా నీ ప్రపితామహుడు, సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధింపు. కాని ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడదహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా? కులద్రోహి, శత్రు సంకీర్తనము చే నా హృదయమును ఛేదించుతున్నావు. నీ పిలతండ్రిని వధించిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా. అనగా నీ పిలతండ్రి దుష్టుడని ఆ నీ అభిప్రాయం? దుష్టుడవునో కాతో గాని అదృష్టవంతుడు. హరిచేతిలో మరణం అందరికీ లభ్యమా? గురుపుత్ర, ఇదేనా నీవు నేర్పిన విద్య? దానవేశ్వర, ఇందులో మా అపరాధం అనుమాత్రమైన లేదు. తమ హితులము పురోహితులము, దానవ వంశ శ్రేయోభిలాషులము నీకు ద్రోహము చేయదు. నీ పాదములాన ఈ బాలునకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు. ప్రహ్లాద, గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు? హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి. నాయన ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే? నీకెందుకు ఇంత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇట్లనదగున హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా. రాణేశ్వర, శాంతించండి. పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగదు. లేదు లీలావతి, వీరి జాడ్యము చాలా తీవ్రమైనది. గురుపుత్రులారా, భయపడకండి, ఆవేశములు అన్న మాటలకు బాధపడకండి, నాకు మీరే శరణ్యం. గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధికుశలుని చేయండి, నాకు మనశ్శాంతి కలిగించండి. దానవేశ్వర, మీరింతగా ప్రాధాన్యపడవలైనా అది మా విద్యుక్త ధర్మం. బాలునకు సద్బుద్ధి గరపి మీ కృపకు పాత్రులమయ్యదం. రాజకుమార, రానాయన. అమ్మా, వెళ్ళి వస్తాను. నాయన, గురువుల సద్బోధకు ఎదురు చెప్పకు. అలాగేనమ్మా. తండ్రి, సెలవు. ఆహా, ఏమి పితృభక్తి. దానవేశ్వర, సెలవా. మునీంద్ర, పలహారం తీసుకువెళ్ళండి. పలహారం నాకు చోటెక్కడది? కడుపు నిండా కలహ భోజనం లభించినదిగా. ఈ శుభవార్త ముల్లోకములలో చాటి తృప్తిగా నిద్రపోగలడు. హిరణ్యకశిప, ఆవేశమును నన్ను అర్థము చేసుకోలేకున్నావు. నేను నీకు మిత్రుడినే గాని శత్రువును గాని సెలవిప్పింపు. నీదే ఆలస్యం. అమ్మ లీలావతి, సెలవు. నారాయణ నారాయణ. రాజకుమార, మేము చెప్పిన చదువు అంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు. మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు. లేదు గురువర్యా, నేనట్టి అనుచిత కార్యం ఏమీ చేయలేదు. మరి ఏమి నీవు చేసినది? మేము చెప్పిన చదువులేమి, నీవు పలికిన పలుకులేమి నాయన? మీరు చెప్పిన చదువులలో సారం అదే కదా. అబ్బబ్బా, అది కాదు తండ్రి. ఈసారి అను సరిగా వినుము. ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు? నీ తండ్రి. అవునా?
అవును. అతన్ని మించిన వారు లేరు. అవునా? అవును. కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలెను. ఇది అనుము. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. మళ్ళీ అదే కోత కూర్చున్నావు. ఎవడా నారాయణుడు? సకల జగత్ కళ్యాణకర్త, అతడే భగవంతుడు. కాదంటుంటే ఒకరు కాదన్న మాత్రం అతడు కాకుండా పోగునా గురువర్యా? అదుగో మాకే పాఠములు చెప్పుతున్నావు. గురువు నీవా మేమా? మీరే. అవునా? అయితే మేము చెప్పినట్టు చెప్పు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. అబ్బబ్బబ్బా అలా కాదు. ఓం హిరణ్యాయ నమః. ఓం నారాయణాయ నమః. నిశ్శబ్దము నిశ్శబ్దము. ఒరే బడుదాయలు, అపహాసం చేసిన మీ వీపులు పగులు జాగ్రత్త. అదేంటి గురుగారు తప్పు చెప్తుంటే ప్రహ్లాదం కొట్టే? అతడు రాజకుమారుడు రా, అతను కొడితే అతను తండ్రి గురుగారి చర్మం ఒలిచేస్తారు. కాసేపు బిరద బడికి వెళ్ళండి. ప్రహ్లాద, మా ప్రాణాలు కాపాడవయ్యా. ఆ పాడు హరినామ స్మరణ మానవయ్యా. గురువులు చెప్పవలసిన మాటలేనాయి.